కేసీఆర్ ప్రభుత్వం ఇటివల డెవలప్‌మెంట్ ఛార్జీల పేరున అడ్డగోలుగా పెంచడమే కాక పేద మధ్య తరగతి నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం కాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కరెంట్ సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల రైతుల పొలాలు ఎండి తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు నష్టపోకుండా 24 గంటల కరెంట్ ఇవ్వాలని పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని అదనంగా వసూలు చేస్తున్న డెవలప్‌మెంట్ ఛార్జీలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేయడం నిరసన కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షుడు కాడర్ల రతన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మరియు రాష్ట్ర జిల్లా మండల జోన్ నాయకులు అన్నాడు రాజిరెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ఎన్ఎం ప్రకాశం మంతన కిరణ్ పెద్దపల్లి జితేందర్ కార్పొరేటర్ బండ రమణారెడ్డి జానపట్ల స్వామి మెరుగు పరశురాం సత్యనారాయణ రెడ్డి గుంజేటి శివకుమార్ జిట్టవేణి రేణు ప్రసాద్ అనిల్ కుంట తిరుపతి నలవాల మహేష్ కట్ల శ్రీనివాస్ కనకరాజు మల్లేష్ ప్రశాంత్ ఆనంద్ అజయ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చేతగాని ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఆసిఫ్ నగర్ ఏవి గారి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఎంత మోసం చేస్తున్నాడంటే 24 గంటలు కరెంట్ ఇస్తానని మోసం చేసిండు. కనీసం 9 గంటలు కూడా ఇవ్వకుండా నాణ్యత లేకుండా రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే ఒక రాత్రి పోయేటందు కూడా చాలా మంది రైతులు ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. అది కూడా కేసీఆర్ మీరు ఈ దృష్టిలో పెట్టుకుని కూడా రైతులను ఇబ్బంది చేయదు. రాబోయే రోజుల్లో కూడా నిన్ను ఈ రైతులే ప్రభుత్వం తెచ్చిరు. రైతు లేనిదే రాజ్యం లేదన్నట్టు ఆ రైతులు నిన్ను కాపాడిరు. ఇప్పుడు ఆ రైతులతో నువ్వు చిలగాట మారుతున్నావు బిడ్డ కేసీఆర్. రాబోయే రోజుల్లో నీ గద్దె దించేది కూడా ఈ రైతులే అనేది నువ్వు గుర్తుంచుకోవాలి.